అమ్మోరు తల్లి గ్రామదేవతగా ఏర్పడి అందరి చేత పూజలందుకుంటూ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటుంది. మనం కోరిన కోరిక ఏదైనా సరే మంచిదో కాదో నిర్ణయించి ఆ కోరికని తీర్చే బాధ్యత గ్రామదేవత తీసుకుంటుందిట. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను, నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో కొత్త అమావాస్య రోజు మనం గ్రామదేవతను ఏ విధంగా పూజ చేసుకోవాలి, అసలు ఇంట్లో గ్రామదేవత పూజ చేసుకోవచ్చా, దేవాలయాల్లోనే చేయాలా, గ్రామదేవతని ఇంట్లో చేసుకుంటే కనుక ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టవలసిన నైవేద్యం ఏంటి, ఏ సమయంలో పూజ చేయాలి, మరి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. కొత్త అమావాస్య రోజు ఆనవాయితీతో పని లేకుండా అందరం కూడా తప్పనిసరిగా గ్రామదేవతను ఆరాధించాలి. మరి ఈ పూజా నియమాలు అనేవి తెలుసుకుందాము. మీ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే లైక్ అనేది నా వీడియో మరో 10 మందికి షేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది, కాబట్టి తప్పనిసరిగా కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయితే మనం కొత్త అమావాస్యని 8వ తారీఖు 2024వ సంవత్సరంలో జరుపుకుంటాం. అంటే ఉగాదికి ముందు రోజు మనం కొత్త అమావాస్యగా జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ అమ్మవారిని పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పెట్టుకునే ప్రదేశంలో కూడా ఈ విధంగా పసుపు కొంకాలతో మీకు కుదిరితే కనుక ఇలా అలంకరించుకోవచ్చు. కొంతమంది అమ్మవారిని పెట్టడానికి వీలు లేకపోతే ఈ విధంగా గోడకి పసుపు కుంకాలు పెట్టి అక్కడే పూజ చేసుకునే ఆనవాయితీ కూడా గ్రామదేవతకి చాలామంది ఇళ్లలో ఉంటుంది, అందుకని అలా కూడా పెట్టి చూపిస్తున్నానండి. అలాగే అమ్మవారిని పెట్టాలి, ఏర్పాటు చేసుకుంటున్నాము కొత్త అమావాస్య రోజు ఇంట్లో అనుకున్న వాళ్ళతే కనుక ఈ విధంగా ఒక ఆసనం ఏర్పరిచి దాని మీద తమలపాకు కానీ ఏదైనా ప్లేట్ కానీ పెట్టుకొని కొంచెం బియ్యం పోసి పసుపు కుంకం వేసి ఆ తర్వాత అమ్మవారిని పెట్టుకోండి. ఇక్కడ నేను నిమ్మకాయల మాలను కూడా వేసి అమ్మవారిని పెట్టాను కదా, అయితే ఈ గ్రామదేవత అలంకరణ ఇలా ఎలా పెట్టుకోవాలి, అలాగే ఒకవేళ ఇలా ఫేస్ లాగా అమ్మవారిది లేకపోతే మరొక 2 పద్ధతులు ఎలా ఏర్పాటు చేసుకునేది నేను ప్రత్యేకంగా నిన్న వీడియో పెట్టానండి. ఒకసారి అలంకరణ వీడియో చూడండి, మీరు అమ్మవారిని ఎలా పెట్టుకోవాలో తెలుస్తుంది. అయితే మరొకటి ఏంటంటే, మీరు అమ్మవారిని ఆ విధంగా ఫేస్ లేదు మా దగ్గర, మేము వేపాకులు అనేది దొరకలేదు, మేము ఎలా పెట్టుకోవాలి అనుకుంటే మీకు ఆ వీడియో చూస్తే తెలుస్తుందండి, అమ్మవారిని సింపుల్గా కూడా ఎలా పెట్టుకోవచ్చు నేను ఆ వీడియోలో చూపించాను. అయితే మరొక విధంగా కూడా ఇక్కడ అమ్మవారిని పెడుతున్నాను. ఇలా చిన్న కుండను తీసుకోండి, ఈ కుండను కొత్తదైనా పర్లేదు, 10 రూపీస్ అలా ఉంటుందండి, చిన్న పాట్ సరిపోతుంది. లేదా ఆల్రెడీ ఇలా పూజలకు వాడుతున్న కుండ లేదన్న ఉంటే ఆ కుండను కూడా మీరు పూజకు వాడుకోవచ్చు. దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసేసి కొంచెం పసుపు కుంకం ఉంటే జవ్వాది అలాగే గంధం అక్షింతలు ఇవి వేసుకొని అమ్మవారికి మీకు వేపాకులు దొరికితే, అమ్మవారికి ఎప్పుడు కూడా గ్రామదేవతకి వేపాకులు సమర్పిస్తే చలవ చేస్తుంది అని అంటారు. అమ్మవారిని శాంతింప చేయడం కోసం వేపాకుల్ని సాధ్యమైనంతవరకు ఎక్కువ సమర్పిస్తూ ఉండాలి. దొరికిన వాళ్ళైతే కనుక వేపాకులతో ఎక్కువ అలంకరించుకుంటూ ఉండండి. ఈ విధంగా వేపాకులు ఉన్న వాళ్ళైతే కనుక ఆ రెబ్బల్ని ఆ నీళ్ళలో ఉంచుకొని మీరు ఇలానే పెట్టేసుకొని కూడా పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం ఇంకొక రకంగా ఇక్కడ చూపిస్తున్నా కదా, కుండను చక్కగా అలంకరించుకున్నాము, ఆ నీళ్ళలో అన్నీ కూడా సుగంధ పరిమళ భరితంగా వేసి అక్షింతలు కూడా వేసి పసుపు కుంకం వేసి వేపాకులు పెట్టి ఇట్లానే పూజ కూడా చేసేసుకోవచ్చు మీరు కొత్త అమావాస్య రోజు. ఇక్కడ నేనైతే పసుపు గౌరీలా కూడా చేసి పెడుతున్నాను. అయితే పసుపు గౌరీ అనేది పసుపుతో మనం చేసుకోవచ్చు, అలా కూడా పెట్టి పూజించవచ్చు. అయితే మరొకటి కూడా చూపిస్తాను, ఇక్కడ నేను స్క్రీన్ షాట్ వేస్తున్నాను చూడండి. అలా పసుపు గౌరీతోనే అమ్మవారిని ఒక పైన ఒక చిన్న ప్లేట్ కానీ తమలపాకు కానీ పెట్టి అమ్మవారిని పసుపు గౌరీ రూపంలో కూడా పెట్టుకొని పూజిస్తాం కదా, ఒకవేళ లేకపోతే ఇక్కడ నేను వేసాను చూడండి, ఇలా డైరెక్ట్గా వేపాకుతోనే అమ్మవారిని చిన్న గౌరీ రూపంగా చేసుకొని మనం పసుపులతో ఎలా చేశాను ఇప్పుడు, అలాగే డైరెక్ట్గా వేపాకు నూరి కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఇంకా శ్రేష్టమండి, ఎందుకంటే అమ్మవారికి వేపాకులు చాలా ఇష్టం కాబట్టి ఆ వేపాకుతోనే ముద్దలాగా చేసుకొని మీకు కొంచెం చిన్న 2 రెబ్బలు దొరికినా సరే వాటిని నూరుకొని ఈ విధంగా అయితే అమ్మవారిని పెట్టుకొని కూడా పూజ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే పసుపు గౌరీని పెట్టేశాను, మీకు అలా దొరికితే అలా ఇష్టమైతే కనుక వేపాకులతోనే డైరెక్ట్గా అమ్మవారిని చేసి పెట్టుకోండి. ఆ తర్వాత పూజ అంతా కూడా మీరు ఎక్కడైతే ప్రదేశంలో చేస్తున్నారో అమ్మవారికి ఎన్ని వేపాక మండలు సమర్పిస్తే అంత ఇష్టం. మీరు గమనించే ఉంటారు ఏ దేవాలయంలో కూడా గ్రామదేవత పూజలో ఆ దేవాలయం అంతా కూడా ఎక్కువగా వేప మండలతో అమ్మవారిని అలంకరిస్తారు, అలాగే ఆ పూజా మందిరం కానీ దేవుడి గుడి కానీ అలంకరిస్తారు. ఎందుకంటే అమ్మవారిని శాంతింప చేయడం కోసం, ఆవిడ మన కోరికలు తీర్చడానికి, మనం ఆవిడ ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కువ ఈ విధంగా వేపాకులను అయితే సమర్పించాలి. ఇక్కడ అలాగే దీపారాధన చేసి మరి కొత్త అమావాస్య మరుసటి రోజు నుంచి మనకి ఉగాది కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తున్నాం కాబట్టి తెలుగు సంవత్సరానికి తప్పనిసరిగా అమ్మవారికి పసుపు కుంకాలు కూడా చూపించి ఆ సౌభాగ్యం మనకి ఇవ్వాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ పసుపు కుంకాన్ని కూడా అమ్మవారికి సమర్పించండి. అలాగే మనం ఏ పూజ మొదలుపెట్టినా ముందుగా గణపతిని ఆరాధిస్తాం కదా, అటు వినాయక్ కూడా 2 పూలు సమర్పించి స్వామివారికి అష్టోత్తరం చదువుకొని ధూపదీపాలు చూపించిన తర్వాత స్వామివారికి ఏదైనా నైవేద్యం అయితే సమర్పించాలి. మరి మనకి 8వ తారీఖున 2024వ సంవత్సరంలో ఉగాదికి ముందు రోజు ఈ కొత్త అమావాస్య కాబట్టి అమావాస్య గడియలంటే మనం సహజంగా సాయంత్రం చేసుకుంటాం. అయితే గ్రామదేవత పూజ
పూజ చేయాలన్నా, మనం గుడికి వెళ్ళి అమ్మవారికి ఏదైనా సమర్పించాలన్నా కూడా ఎక్కువ ఉదయం పూట చేస్తుంటారు. కాబట్టి మీరు ఈ పూజని తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 11-12 లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మరీ మిట్ట మధ్యాహ్నం కాకుండా కొంచెం 10:30-11 లోపల అలా చేసుకుంటే ఈ పూజను చాలా మంచిది. ఈ లోపల మీరు మొదలు పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారికి ఎక్కువ ధూపాన్ని వేయాలి, అలాగే ఎక్కువ వేపాకును సమర్పించాలి. అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు, పసుపు కొమ్ములతో పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నిమ్మకాయల మాలను వేశాను కదండి, ఆ విధంగా మీరు మాల వేయగలిగితే నిమ్మకాయల మాలను వేయవచ్చు. లేదంటే కనుక నిమ్మకాయల్ని కడుక్కొని పసుపు కుంకుమ అద్ది ఆ నిమ్మకాయల్ని మొదటి నుంచే స్టార్టింగ్ పూజ నుంచి కూడా ఆ పూజలోనే పెట్టి పూజ అనేది చేసుకోండి. ఆ నిమ్మకాయలు వేయించాలని చెప్తాను. మరి అమ్మవారికి ఏ అష్టోత్తరం చదువుకోవాలి అని అంటే, సహజంగా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క గ్రామదేవతగా కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు వైజాగ్ మాకు నూకాలమ్మ అమ్మవారు ఎక్కువ చేస్తూ ఉంటారు, నూకాంబిక అమ్మవారని, పోలేరమ్మ అమ్మవారని, ఇలా రకరకాలుగా గ్రామదేవతలు ఉంటూ ఉంటారు కదా. అలా మీకు మీ గ్రామంలో మీ ఊర్లో ఉన్న గ్రామదేవత ఎవరినైతే ఎక్కువ పూజిస్తారో ఆ గ్రామదేవతని మీరు ఆరాధన చేసుకోండి. మీరు అమ్మవారి అష్టోత్తరం ఏది చదువుకున్నా కూడా పర్లేదు. మనకిక రాబోయేది ఎండాకాలం కాబట్టి చర్మ వ్యాధులకు సంబంధించి అంటురోగాలు వస్తూ ఉంటాయట. అంటే ఆటలమ్మ పోసింది అంటారు, అమ్మవారు పోసింది అంటూ ఉంటారు కదా, అటువంటి వేవి కూడా రాకుండా అంటు వ్యాధుల నుంచి రక్షిస్తూ గ్రామస్తులను చల్లగా చూస్తూ పంటలను పచ్చగా పండేలా చేస్తూ కూడా ఆ భూత ప్రేతాల నుండి కూడా రక్షించే అమ్మవారే గ్రామదేవత. అందుకనే కూడా అందరూ కూడా ఏదైనా శుభకార్యాలు మొదలుపెట్టేటప్పుడు కానీ, కొత్త ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా ఊరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా అమ్మవారి పూజ చేసుకునే ఆనవాయితీ చాలా మందికి ఉంటూ ఉంటుంది. అయితే నేను చాగంటి గారి ప్రవచనం కూడా ఒకటి విన్నానండి, మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు తల్లి తండ్రికి ఏ విధంగా అయితే చెప్పి వెళ్తామో అదేవిధంగా గ్రామదేవత కూడా తప్పనిసరిగా మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు కానీ, ఊళ్ళు వెళ్తున్నప్పుడు కానీ మనసులోనే నమస్కారం చేసుకోవాలట. నేను క్షేమంగా వెళ్ళి రావాలి, కాపు కాయమ్మ అని చెప్పి మనం నమస్కారం చేసుకోవాలట. వచ్చిన తర్వాత కూడా క్షేమంగా వెళ్ళి వచ్చేలాగా చేశావు అని చెప్పి అమ్మవారికి కృతజ్ఞత నమస్కారం కూడా చేసుకోవాలట. నిజంగా అంత మహిమ ఉంటుందని అనిపించింది. అంటే గ్రామదేవత ఆ పొలిమేరలలో కూడా ఎటువంటి దుష్టశక్తి రాకుండా కాపాడుతుంది. మనం చేసే కార్యాలు కానీ మనం చేసే ప్రయాణాలు కానీ అన్నీ కూడా శుభంగా జరగడానికి గ్రామదేవత రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ గ్రామదేవతకి చెప్పుకుంటూ కూడా మొదలు పెట్టాలట. అంతేకాకుండా మనం వేరే వేరే పుణ్యక్షేత్రాల్లో ఉన్న అమ్మవారిని దర్శించలేం కాబట్టి, అంటే ఇప్పుడు చాలా కంచి కామాక్షి అమ్మవారిని మనం దర్శించలేం, అందరూ వెళ్ళలేరు కంచికి. అలాగే మధురి మీనాక్షి అమ్మవారిని కానీ, కొన్ని కొన్ని దేవి నవరాత్రుల్లో కూడా మనం ఒక కొన్ని కొన్ని ఫేమస్ గుళ్ళని మనం దర్శించలేము. అటువంటప్పుడు కూడా అవన్నీ కూడా అమ్మవారిని దర్శించలేని వాళ్ళందరూ కూడా ఈ గ్రామదేవతల్ని ఎవరైతే పొలిమేరలలో ఆ గ్రామంలో పూజిస్తూ ఉన్నారో ఆ అమ్మవారిని కనుక దర్శించుకుంటే, మెయిన్గా మనం ఏ ఊరైతే వెళ్ళలేకపోయామో ఆ అమ్మవారిని దర్శించుకున్నంత పుణ్య ఫలితం అయితే దక్కుతుందట. మొత్తంగా 101 మంది అమ్మవార్లు అక్క చెల్లెలుగా గ్రామదేవతలు ఉంటే వాళ్ళకి ఒకే ఒక తమ్ముడు పోతరాజు ఉంటాడట. అందుకనే ఈ కొత్త అమావాస్య రోజు అంతమందిని పూజించిన ఫలితం దక్కాలి అంటే అమావాస్య రోజు ఈ విధంగా గ్రామదేవతని ఇంట్లోనే ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మనం పూజ అయితే చేసుకోవాలి. అమ్మవారికి మీరు ఏ గ్రామంలో మీ ఉండే ఊళ్ళో ఏ దేవతని అయితే అర్చిస్తున్నారో ఆ దేవత పేరును తలుచుకుంటూ అయినా అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోవాలి. మంగళకరమైన వస్తువులు కానీ, కుంకుమ పూజ కానీ, అక్షింతలతో కానీ, లేదా వేపాకులతో కానీ మీరు ఏదైనా అష్టోత్తరం చదువుకోగలిగినప్పుడు ఏదైనా వేపాకు మంటలు విడిగా దొరికితే అవి సమర్పిస్తూ కానీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ఎక్కువ ధూపాన్ని దీపాన్ని కూడా చూపించి ధూపం ఎక్కువ వేస్తూ ఉండాలి. మరి కొత్త అమావాస్య రోజు 2 పూట్ల కూడా ఈ విధంగా పూజ చేసుకుంటారు. అయితే చాలామంది ఈ రోజున అన్ని వస్తువు అంటే అన్ని పదార్థాలు కూడా వండి అమ్మవారికి విధంగా ఉపహార నైవేద్యం పెట్టే అలవాటు ఉంటుంది. అంటే అన్నము, పప్పు, కూరలు, బూరెలు, గారెలు అన్నీ కూడా వండి అమ్మవారికి ఈ విధంగా నైవేద్యంగా పెట్టి, కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళే దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు, కొంతమంది చాకలమ్మకు అవి చీర జాకెట్టు పెట్టి అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళని వాళ్ళకి ఇవన్నీ కూడా ప్రసాదాలన్నీ కూడా వాళ్ళకి దానం ఇచ్చే అలవాటు ఉంటుంది. లేదా కొంతమంది చెద్దిని మాత్రమే పెడతారు, అంటే మనం పెరిగన్న దద్దోజనం లాగా చేస్తాం కదా, అలాగే చెద్దిని ముందు రోజే, కొంతమంది దీన్ని కూడా పొద్దున్నే అన్నం వండి వండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ముందు రోజే ప్రత్యేకంగా అమ్మవారికి అన్నం వండి దాంతోపాటు చద్దిని చేసి కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళ వాళ్ళ ఇంటి సాంప్రదాయాన్ని బట్టి మనం చేసుకోవాలన్నమాట. ఆ రోజు మీరు వండగలిగితే కనుక అన్ని పదార్థాలు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా చూపించి ప్రసాదంగా తీసుకోవడం, లేదా మీరు ఎవరికైనా ఆ ప్రసాదాలతో పాటు జాకెట్ ముక్క లేదా పెట్టగలిగితే చీర జాకెట్ ఇవన్నీ కలిపి వాళ్ళకి తాంబూలంగా ఇచ్చేయటం చాకలమ్మకి, లేదంటే కనుక మీరే ప్రసాదంగా స్వీకరించడం, ఇన్ని పెట్టలేకపోతే కనీసం చెద్దైనా వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి
తప్పనిసరిగా ఆ రోజు పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించాలి. అంటే పెట్టగలిగితే జాకెట్ ముక్క చీర లేదా జాకెట్ ముక్క గాజులు పండ్లు 2 పండ్లు తమలపాకులు వక్క దక్షిణ ఇవన్నీ పెట్టి ఇంట్లో తప్పనిసరిగా అమ్మవారికి మనం తాంబూలం ఇచ్చుకోవాలి. అయితే దేవాలయానికి వెళ్తే ఏమేమి తీసుకెళ్తాం అమ్మవారికి అనేది నేను మరొక వీడియోలో పూర్తిగా షేర్ చేస్తానండి. అంటే గ్రామదేవత గుడికి వెళ్తే మనం ఏమేమి చేసుకోవాలి అనేది. ఈ విధంగా అయితే అమ్మవారికి తప్పనిసరిగా ఇంట్లో అందరం పూజ చేసుకుంటే పిల్లలకు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి అంటురోగాలు కానీ చర్మానికి సంబంధించిన వ్యాధులు కానీ రాకుండా ఉంటాయట. ఇది వచ్చే కాలం కాబట్టి అటువంటివి ఏవి రాకుండా ఉంటే అలాగే ఇంట్లో ఎటువంటి దుష్టశక్తి రాదు, మన కుటుంబాన్ని ఆ గ్రామదేవత తల్లి కాపు కాస్తుందట. అందుకని అమ్మవారికి తప్పనిసరిగా ఆనవాయితీ అనేది ఇంతవరకు మేము చేయలేదు అనుకోకుండా గ్రామదేవత రోజు పూజ రోజు అమ్మ కొత్త అమావాస్య రోజు మనం ఈ విధంగా ఉగాదికి ముందు చేసుకుంటాం. అయితే ఈ పూజని ఈ కొత్త అమావాస్య రోజు చేసుకోలేని వాళ్ళు ఇంట్లో ఏదైనా శుభకార్యాలు మొదలు పెడుతున్నప్పుడు ఏదైనా కొనుక్కున్నప్పుడు ఏదైనా ఇల్లు కానీ అటువంటివి కొనుక్కున్నప్పుడు కానీ ఏదైనా ఊళ్ళకి ప్రయాణాలు దూర ప్రయాణాలు వెళ్తున్నప్పుడు కానీ తప్పనిసరిగా అమ్మవారికి ఈ విధంగా సమర్పించుకోవాలి. శుక్రవారాలు ఒకవేళ కొత్త అమావాస్య చేసుకోలేకపోతే ఏదైనా ఒక శుక్రవారం అమ్మవారికి ఈ విధంగా పెట్టుకొని మీరు వండినవి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలన్నమాట. ఈ విధంగా కొత్త అమావాస్య రోజు గ్రామదేవతను పూజిస్తాం. అయితే ఈ గ్రామదేవతకి ఉద్వాసం చెప్పేసి ఎప్పుడు ఉద్వాసం చెప్పాలి ఎలా చెప్పాలి నేను మరొక వీడియోతో షేర్ చేస్తాను. మరి ఆ అప్పుడు ఉద్వాసం చెప్పినప్పుడు కూడా ఆ నీళ్లలో ఏవైతే అమ్మవారిగా పెట్టి పూజ చేసుకున్నారో ఆ నీటిని ఇల్లంతా కూడా చల్లుకుంటే మీకు నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోతుందట. ఎటువంటి నరదిష్టి నరఘోష ఉండదు, అలాగే ఎటువంటి దుష్టశక్తులు లోపలికి రాలేవని చెప్తారు. ఆ వేపాకులు వేసిన నీటిని ఇల్లంతా కూడా చల్లి ఆ మిగతా వాటర్ని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లయితే పోసేయాలి. ఈ విధంగా అమ్మవారికి గ్రామదేవత పూజ అనేది చేసుకోవాలి. అది నూకాలమ్మ అమ్మవారైనా లేదా గంగమ్మ అమ్మవారైనా గంగానమ్మ అయినా ముచ్చాలమ్మ అయినా అలాగే చాలామంది దుర్గమ్మ అని గండి పోచమ్మ అని పేరంటాలమ్మ అని చాలా రకరకాలుగా వాళ్ళ ఊళ్ళని బట్టి ఆ గ్రామదేవతను ఆరాధిస్తూ ఉంటారు కదా, జాతరలు కూడా చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఈ విధంగా ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి. అయితే మరి ఈ కొత్త అమావాస్య గ్రామదేవత పూజ చేసుకున్నప్పుడు ఉపవాసం ఉండాలా అంటే ఎటువంటి ఉపవాసం ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే అమ్మవారికి పెట్టి నైవేద్యాలన్నీ కూడా మనం ప్రసాదంగా తీసుకోవాలి కాబట్టి మనం ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదు. అయితే గ్రామదేవతకి పూజ చేసుకున్న రోజు ఉపవాసం ఉండాలంటే ఎటువంటి ఉపవాసం ఉండనవసరం లేదండి. అమ్మవారికి అన్ని రకాల పదార్థాలు వండి నైవేద్యం పెడుతున్నప్పుడు అవి మనం ప్రసాదంగా పంచిపెట్టడం స్వీకరించడం మంచిది కాబట్టి ఉపవాసం ఏమి ఉండనవసరం లేదు. అయితే నాన్ వెజ్ తినవచ్చా అంటే సహజంగా కొంతమంది ఇళ్లలో వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే నాన్ వెజ్ లాంటివి తింటే అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అవే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆనవాయితీ ఉంటుంది. అందుకని జంతుబలిని చేస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు అవే తింటారు కాబట్టి ఆ రోజున కొంతమంది తింటూ ఉంటారు నాన్ వెజ్ కూడా అమ్మవారికి ఈ బలి అది ఇచ్చి అది వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది. అలాగే నిమ్మకాయలు పూజలో వాడినవి కూడా చక్కగా మీరు దిష్టి తీసి ఇంటికి కట్టుకోవడం లేదా మగవాళ్ళు బండి డ్రైవ్ చేస్తుంటారు కాబట్టి ఆ బండికి కట్టుకోవడం చేయొచ్చు. అలాగే ఇలా పూజలో ఉన్న నిమ్మకాయని డబ్బులు ఎక్కడైతే దాస్తామో ఆ ప్రదేశంలో పెట్టుకోవచ్చు. తర్వాత డ్రై అయిపోయే వరకు ఉంచి తర్వాత ఏదైనా పచ్చని చెట్టు దగ్గర వేసేస్తే సరిపోతుంది. ఇదండి గ్రామదేవతని చాలా సులువుగా వేపాకులతో అమ్మవారిని ఎలా పూజించాలి అనేది ఎలా ఏర్పాటు చేసుకోవాలి నేను ఒక వీడియో పెట్టాను కదా, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, 10 మందికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.